अरे शंकर नीक आखर रोज तलर की పోలీస్ స్టేషన్ లోకి పోతా నా కురి శిక్ష పడ్డ మంచిదే గాని ఇయని రక్తం కల చూస్తా ఓ మనిషి పన్నగడికి మాజాలగనలే లేస్ పల్లపుల్లై పోయి మీద సాయం అసలుతాంది తాగేవు చెప్పండిలే రాత్రంతా ఊరు మీద వాడు తిరుగుడు मन ऊरी गुड़ मीद मैक नचे पाटल कंटे नी नोट नचे तिटे पड़ता सूर्य पे मुझे ना रोज ना नीड पे बाध బర్రకు గడ్డి కొస్కరాని పోదాను వారా సాయిగా మొన్న కొట్టిన వానకు మా ఇంటెనక బొచ్చడి గడ్డి మొల్చింది పోయి కోసుకోపో నీ నచ్చింది గడ్డి కొయడానికి కాదు రో నీ పీక కొయడానికి అగ్గో చేతిలా కొడవలు ఉంటే కొమ్మనో గడ్డినో కొయ్యాలి గాని నువ్వేంద్రా నా పీక కొత్తనంటావు నీ కోడి నా మేకనా నాకు కోపం వస్తే కోడి మెడైనా మేక మెడైనా ఒకటి ఒక్క దెబ్బకు తెగి కింద వాలాలి రాధిక ఓ రాధిక ఆ సాయిగారు కొడవలు పట్టి నా పీక కోసి దానికి అత్తండి చెప్పండి ఆ తలుపు తీసి ఎన్ని పుత్తలు కాపాడుకో ఏయ్ అవరో నా చేతికి దొరక కూడా ఎండిపోతావరో రేయ్ శంకర్గా బయటికి రారా పిల్లం కుంకు చాటుకు దాక్కుడే ఎందిరో ఆడికులోడా రాలా బయటికి ఏం లేదురా నువ్వు సైకిల్ వేసుకొని పక్క ఊరికి పోతానో కదా రోజు మీ క్లాస్మేట్ మంజుల తోటి ఏ పేరు ఉన్నదని మీ భార్య చెప్పినా గంతే అరే ఆ పిస్సది నువ్వు చెప్పిన అబద్ధాన్ని నిజం అనుకున్నమ్మి బట్టలు పట్టుకున్న అవగారింటికి పోయిందిరా ఫోన్ చేస్తా నేను రాను మీ రంకు బయట పడ్డాక మీ బతుకు బస్టాండ్ అయినాక అత్తంటాందిరా నాకేం తెలుసురా అది అబద్ధమని మీరు రెండు మూడు మాటల మాట్లాడుకోక చూసేది నిజం అనుకుని మీ భార్య చెప్పినా మాట్లాడుకుంటే మైత్రి మధ్య అనే ఉంటాదిరా నీకు సంపదక మనసు ఉంటదిరా అన్న నా ముఖం చూసి ఎడిసిపెట్టు వదిలి తోటి నేను మాట్లాడతా అరే షెడ్ల ముఖం చూసి ఎడిసిపెడతానా లేకుంటే నీ ఫోటోకు దండేసి దండం పెడుతూ అందరూ నా లెక్క మంచలు ఉండరు ఇక నుంచి అయినా జాగ్రత్తగా ఉండు సరేనా ఎన్ని సార్లు చెప్పాలి ఆ జోడికి ఈ జోడికి పోవద్దని ఇల్లు ఉన్న కాబట్టి సరిపోయింది లేకపోతే పాడేటోడివి ఇంకోసారి ఎవ్వ జోడికి ఉన్నాడు లోపల नीकू
ఇద్దరం కలిసి హిమాలయాలకు కాశీకి పోదాం అనుకున్నావు. నన్ను ఒంటరిదాన్ని చేసి నువ్వు వెళ్ళిపోయినవా నామవురా నామవురా. 52 ఇంచుల స్మార్ట్ టీవీ కొంటా అంటీవి కదా నామవురా. ఇప్పుడు ఆ పాత టీవీ ఏది చూడాలా నామవురా నామవురా. ఏంది నువ్వు ఇంకా చావలేదా? నేను చావడం ఏంది? నడింట్లా ఎల్లెలకలా మొసదీకుండా పడుకుంటే చచ్చిపోయినవేమో అనుకున్నా. దీన్ని శ్వాస దిగ్బంధనం యోగా అంటారే. రోజుకొక 30 సెకండ్లు అయితే పేయ్ మంచిగా ఉంటది. ఇది యోగనా? అవునే యోగానే. నువ్వు పోయినవనుకొని నాలుగు కన్నీటి బొట్లు రాల్చిన చూడు నా కాటుకంతా వాయి. నీ కాటుక కొరకు నన్ను కాటుకోమంటావే? అంత అదృష్టమా నాకు? పాలన్నీ కింద వాయి, మళ్ళీ తీసుకొస్తాది. దీనికి నా మీద ప్రేమ ఉందో పగుందో అస్సలు అర్థం కాదు. గోడ మీద పిల్లలు ఎక్కుంటది. నమస్తే. నమస్తే. కూర్చో తమ్ముడు. అంత మంచిదే నాన్న? అంత మంచిదే. ఏం శంకర్, అంత మంచిదేనా? అంత మంచిదే భయ. ఏమే సీనన్న, మీ తమ్ముళ్ళకు బాగానే పైసలు పంపుతానో కదా. నిన్న రాయకాళ్ళు దక్కన్ బ్యాంక్ లో చూసాను నిన్ను. ఇడు మంట పెట్టిండు. అందుకేనా 2 నెలల నుండి సగం జీతంలో పావు జీతం ఇంటికి వస్తుంది. అది చెప్పింది నమ్మకే. మనం రేకుర్తులు లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నాం కదా, నెల నెల లోన్ పైసలు కట్ అవుతున్నాయి. నాకు మెసేజ్ వస్తలేదు, అది ఏందో తెలుసుకుందామని బ్యాంకు పోయినే. ఈ కాకమ్మ మాటలు ఇంకెవరి దగ్గరనే చెప్పు, నా దగ్గర కాదు. అయినా ఇట్లా మాయ మాటలు చెప్పి పైసలన్నీ మీ తమ్ముళ్ళకి పంపిస్తున్నావు, నాకు తెలియదా నీ గురించి? వాళ్ళకు మనకు లొల్లే నుంచి రూపాయి కూడా పంపించలేనే. అరే శంకర్గా, నిజం చెప్పురా, అది నువ్వు చెప్పిన అబద్ధం నిజం అనుకుంటుంది. ఆగో, నేను చూసింది చెప్పినా గానీ చూడని చెప్తున్నానే, నిజమా అబద్ధం నాకేం తెలుస్తుంది? అది నిజమా అబద్ధమో నాకేం తెలుస్తుంది? వల్లే నేను పోయేస్తా. నువ్వు బ్యాంకు పోయినావంటే ఆ పైసలు అట్టే పోయి ఉంటాయి. ఆ లెక్క తేలేదాకా నీకు ఫుడ్ లేదు, బెడ్ లేదు. ఒరే శంకర్గా, నా కొంపకు నిప్పటి నుంచి పోయినావు కదరా, ఇప్పుడు నేను నీళ్లు పోసుకుని ఆర్పుకోవాలి. సీత నేను చెప్పింది నే. ఎటు పోతానగరా మా బండి స్టార్ట్ అయితేలేదే, తిక్కు కొడతానా. నీ బండి పక్కకు పెట్టు కానీ గా రామగాడు మూడు బాట్ల నీ ఇజ్జత్ మానంది ఇస్తానరా. ఆడు నా ఇజ్జత్ ఎందుకు ఇస్తారా? నిన్నానికి ఈతగాళ్ళ తాగిపిద్ది. తినేటప్పుడు తాగేటప్పుడు కలిసే ఉంటారా, తాగింది అరిగినాక లొల్లి పెట్టుకుంటారు. మేము ఇద్దరం కలిసి ఉందరా సినిమా 20 సార్లు చూసినాం, మేమిద్దరం ఎందుకు లొల్లి పెట్టుకుంటాంరా? నమ్మినోడే వెనక గొయ్యిలు తిత్తారా. నీ అత్తగారు తెచ్చి పెడితే అంటే నువ్వు తింటానవట, నీ పిల్లని తెచ్చి పెడితేనే నువ్వు బతుకుతానవట. ఆ రావుగాడు డప్పేసుకొని మొత్తం నీ ఇజ్జత్ మానందిస్తాడు ఆ మూడు బాట్ల. అబ్బా రావుగాడు గట్లా చెప్తాడా? నువ్వు చెప్పేది నిజమేనా? నేను నీకు అబద్ధం చెప్పదందుకు ఆడ అల్లం కాదు నువ్వు బెల్లం కాదురా, అప్పుడప్పుడు బండిస్తావు కాబట్టి నిజమే చెప్పినా. అవునా? అయితే బండి కట్టుకోండి. రావుగాడు గట్లా చెప్తాడా అని సంగతి చెప్తా. అరే రాముగా బయటికి రారా. ఏంద్రా మొన్న రాక అన్నా అన్న అనుకుంటే ఎందుకు తిరుగుతున్నావు, ఇలా రాముగా అంటున్నావు ఏంద్రా? శంకర్ గారిని కలవ ముందుకు నీ మీద మస్తు గౌరవం ఉండే, ఇప్పుడు ఆయన కలిసినాక నీ మీద మొత్తం గౌరవం ఏంద్రా? నా గౌరవానికి వానికి లింక్ ఏంద్రా? నువ్వానికి ఏం చెప్పినావురా? నేను అత్తగారి ఇంటికాడ వాడుంటానని, నా పిల్లల సంపాదనతో తిని బతుకుతానని పని కట్టుకొని ఊరంతా సాటిపోయేస్తానవాడ గారా. నేనేందుకు అట్లా చెప్తారా? అసలు నీతో అన్నాడేవాడు? ఇంకేవాడు ఆ శంకర్ అన్న. నీతో తిని తాగినందుకు నాకు మంచిగా బుద్ధి చెప్పారు. ఇంకోసారి నీ ముఖం నాకు చూపెట్టకు, నీ నెంబర్ నా ఫోన్లోకి వెళ్ళి డిలీట్ చేస్తానా. అరే మన ఇంటికి పోదాం పరా, నీ ముంగట్టే మన అడుగుతా. నేనెందుకు అత్తారా? నువ్వే అడకపో. మహాభారతంలో చెప్పినట్టు శకుని శని సంఖ్యలో పెట్టుకోవద్దు. అరే శంకర్గా, కర్ణుడు దుర్యోధన లాంటి మా దోస్తాల సిచ్చు పెడతావురా, నీ సంగ చెప్తావు. శంకరన్న శంకరన్న, నా చేతిలో నీకు ఉంటుంది ఇలా దా బయటకు రా. పిసోడు మళ్ళీ ఏదో గుళ్ళెం పెట్టుకొచ్చినట్టున్నాడు. ఏమైంది మరి దిగిట్లా వచ్చినావు? శంకరన్న బయటకు రామాను అన్ననే చెప్తాడు. ఏమైందో ఓ మనిషి, బయటకు రా నీకోసం రామచిన్న.
ఒక్కసారి నా ముఖం చూసి నన్ను విడిచిపెట్టు, ఇంకోసారి నీకు మాట రాకుండా చూసుకుంటా. సరే వదినే, నీ ముఖం చూసి విడిచి పెడుతున్నా. ఇంకోసారి ఎవరి తోడన్నా నాకు మళ్ళా స్విచ్ పెట్టినా అనుకో, నీ స్విచ్ పుట్టి వెళ్తుంది. ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు? నువ్వు చెప్పే అబద్ధాలకు ఊళ్ళో అందరితో నాకు చూడలే. ఇంకోసారి నిజాలు తప్ప అబద్ధాలు మాట్లాడద్దు. మాట్లాడినామనుకో నా మీద ఒట్టే. సరేనే రాధిక, ఇక నుంచి నేను అబద్ధాలు ఆడా, అన్ని నిజాలే చెప్తేనే నీవి నొట్టే ఒట్టే. బావా నేను ఇంకా పోషమ్మ దిగ్బరాక పోవాలి, లిఫ్ట్ ఇస్తావు బావా? నేను కూడా అటే పోతున్నా, ఎక్కు. చైనాకి సంబంధించిన 59 యాప్లను నిషేధించిన భారత ప్రభుత్వం, ఇది నిజమా అబద్ధమా? అయినా ఈ ప్రపంచంలో అందరి సెల్ ఫోన్లలో చైనా యాప్లు ఎక్కువ ఉంటాయి. ఏందో చైనా అంటారు, యాప్లు అంటారు, అబద్ధం అంటారు, నిజం అంటారు? చైనాకి సంబంధించిన యాప్లను నిషేధించిందట ప్రభుత్వం. వాట్సాప్ లెవెల్లో మెసేజ్ పెడితే చదువుతున్నానే. అంటే నా ఫోన్ కూడా చైనాదే, నా ఫోన్ కూడా బ్యాన్ చేస్తారా? ఏంది ఇక ఫోన్లు కూడా బ్యాన్ చేస్తే ప్రపంచంలో సగం మంది దగ్గర ఫోన్లే ఉండే. నమస్తే సీనన్న. ఇడు మళ్ళా నా కుంప అంటించడానికి వచ్చింది గాని. నువ్వేం భయపడకన్నా, ఈ రోజు నుంచి అబద్ధాలు చెప్పుడు బంద్ చేసిన, అన్ని నిజాలే చెప్తా. అమ్మయ్యా బతికిచ్చినవరా. చెప్పు శంకర్, మా చెల్లి ఎట్లుంది? మధ్యనే ఉన్నది వదినా. అవును గాని సీనన్న, నిన్న పొద్దున గా మొగడిచ్చిపెట్టిన మనవు నువ్వు బండెక్కించుకునేట పోతానవు. ఇడు మళ్ళా నా కుంప మీద నిప్పుర వేసిండు. వదిన దీపని ఒట్టేసినవు కదా. అది నిన్న అన్నా, నా పిల్లానికి ఈ రోజు నుంచి అబద్ధాలు ఆడా, అన్ని నిజాలే చెప్తున్నానని నా పిల్ల మీద ఒట్టేసిందే. ఎన్ని రోజుల నుంచి సాగుతుంది రంకు ప్రేమాయణం? రంకు లేదు ప్రేమ లేదే, అది గా పోషమ్మ దీపకాడ దించు బావా అంటే ఎక్కించుకపోయి దించిన గంతే. నువ్వు అనుకున్నట్టు ఏమి లేదే. ఎరయ్యిందే చేప పడదు గాని, నువ్వు వారం రోజుల నుంచి సోగ్గా తయారైనప్పుడు అనుకున్నా నాకు సౌత్ తీసుకొచ్చి అంట కడతావని. సరే అన్న, నేను పోయి చాలా మందికి నిజాలు చెప్పాలి, నా పిల్ల మీద ఒట్టేసిన వదినా పోయేస్తా. ఎంత పని చేస్తీవిరా శంకర్, పైన నీళ్లు పోసి కింద మంట పెడితే గారా. నేను చెప్పింది నేనేమినా, నేను మా పుట్టింటి పోతా, అక్కడ పంచాయతీలో తెలుసుకో. అరే శంకర్ గా, నా చేతులు అయిపోయినారు ఇలా అత్తన్నాడు. అరే శంకర్ గా బయటికి రా. ఎవర్రా అది? ఏముందిరా చెల్లవుడి సందువల్ల ఏదో వేసుంటాడు. అరే నిన్ను ఇష్టపడరు ఎలా? అరే ఆగరా ఆగరా. ఏను ఆగుతామే, ఆగు. నుండక్క నేను బొత్త తీరి పేగులు మెళ్ళేసుకుంటే ఎలా? ఆగుతామే, ఇంతకీ ఏమైనా చెప్తామే. అది కాదక్క, నేను సూర్యగారి దగ్గర 50,000 అప్పు తీసుకున్నా, ఆయనకి ఎగిస్తా అగిస్తా అని చెప్పి జరుపుకుంటుందన్న. మొన్న 5 గుంటలు జాగా తీసుకుంగా ఈడు చూసిండు, ఈడు చూసి అనుకోయి అన్న దగ్గర మస్తు పైసలు ఉన్నాయి, పైసలు అడగకపోయినా ఎగేసిండు అక్క. ఆడొచ్చిన పీక మీద కూర్చున్నాడు, ఈయన ఏం చేయాలి చెప్పు. ఈడు చెప్పిండు, నీకు భూమి కొనడానికి పైసలు ఉంటాయి కానీ నాకు ఇస్తానుకున్నాయని ఆడొచ్చి నన్ను వేడిస్తాడు, ఏం చేయాలని చెప్పు. నువ్వే కాదు అన్ని నిజాలు చెప్పమన్నది,
సూర్యగానికి పోయి ఉన్నాను నిజం చెప్పిన అది తప్ప తప్ప తప్పండి ఈసారి నా ముఖం చూసి ఇడిచిపెట్టు ఈయన సంగతి నేను చూసుకుంటా సావిత్రి లాంటి అక్క చెప్పింది కాబట్టి సప్పుడే పోతున్నా లేకపోతే దండం పెడతా తమ్మి పోతమ్మి నిన్నా మొన్న సీన్ బాబు కూడా ఫోన్ చేసి చెప్పిండు సీతక్కకు సీన్ బాబుకు మధ్య పుల్లలు పెడుతున్నావని నువ్వు చెప్పినట్టే నిజాలు మాట్లాడతాను కానీ నిజాలు కాదు అబద్ధాలు కాదు నీ నోట్లకి వెళ్ళి మాట రావద్దు సీతక్కకి నేను నచ్చ చెప్పినా కాబట్టి ఊకుంది లేకపోతే వాళ్ళిద్దరి మధ్య దూరం పెరిగేది నీ నువ్వు ఇట్లా కాదు ఆగు శంకర్ నువ్వు చేసే పనులు ఏం బాగాలేవురా నువ్వు అందరి ఇళ్ళలో చిచ్చు పెట్టబడితే అందరు బాధపడుతున్నారు నువ్వు ఆగు బావా ఉండని ఈయన మాటలు తూటల్లాగా వెళ్ళి ఊళ్ళందరినీ కాలుస్తున్నాయి నువ్వే అట్లంటే ఇట్లా చెల్లి నువ్వే శంకర్కి బుద్ధి చెప్పాలి ఆయనకు చెప్పి చెప్పిన నోరు తలకాయ పోతుంది అయినా మాట్లాడలేడు చూసి రమ్మంటే కాల్ చేసి రగమక్క శంకర్ మనసు మంచిది రాదిక మనం నిజం చెప్పమంటే నిజం చెప్తాడు అబద్ధం చెప్పమంటే అబద్ధం చెప్తాడు ఎలాంటి స్వార్థం లేని మనసు కానీ ఎలిక్కాయ అంత ఎర్రి ఉన్నది చూడు తమ్ముడు ఇవాళ రేపు ముక్కు సూటిగా వెళ్తే ఎదురుంగున్నోనికి నీకు ఇద్దరికీ నష్టాలే జరుగుతాయి ఈ ప్రపంచంలో మనం కూడా బతకాలి సమయం సందర్భంను బట్టి విచక్షణతో మెదలాలి అప్పుడే మనకు కూడా విలువ గౌరవం ఉంటుంది అవును శంకర్ మీ అన్న చెప్పింది నిజం నీకు తెలియకుండానే ఎదుటివాళ్ళకు కష్టాలు తెప్పిస్తున్నావు అది నీకు కూడా మంచిది కాదు గుర్తుపెట్టుకో అప్పుడప్పుడు మన నీడే మనల్ని మోసం చేస్తుందిరా అలాంటిది ఒక ఆడా మగ కలిసి మాట్లాడుకుంటే చూసి వాళ్ళకి ఏదో సంబంధాన్ని అంటకట్టి వాళ్ళ సంసారంలో చిచ్చు పెట్టడం సరికాదురా ఇక నుంచైనా నిజాలు అబద్ధాలు రెండూ తెలుసుకొని మాట్లాడు నా తప్పైంది అన్న నేను చూసినవన్నీ ఊహించుకొని కల్పించి వదినవి చెప్పిన ఇంకో తప్ప ఎవరి విషయంలో తల దూర్చన్న బండి మీద అన్న చెల్లెలు వెళ్ళినా అనుమానించే రోజులు నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు అది చాలు వెల్కమ్ టు ఎస్కే ఫిలిమ్స్ మా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా పక్కపొడి గంట ఉంటది దిప్పడ అబ్బడ దంపరి అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి అరే డంబర్ అరే సిప్ప కప్పో కొడతారు పారా పొడ్రి